హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డే 4కి స్వాగతం. ప్రజెంట్ మేము వచ్చేసి బెల్లాలో ఉన్నాము, మన వెస్ట్ బెంగాల్కి దగ్గరలోనే ఉన్నాము. ఇక్కడ ఫ్యూయల్ స్టాప్, ఫ్యూయల్ మన ఫ్యూయల్ నేను కొట్టిస్తున్నాము, సెకండ్ ఫ్యూయల్ స్టాప్. నిజంగానే మనకి హ్యాపీనెస్ విషయం ఏంటి అంటే, అసలు చాలా ఎన్ని కిలోమీటర్లు వచ్చిందంటే దాదాపు ఒక అప్రాక్సిమేట్ 700 కిలోమీటర్స్ వచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎన్ని కిలోమీటర్స్ వస్తుందని. అసలు సూపర్, అసలు నిజంగానే నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఎంత పెద్ద ఎస్యూవి వెహికల్ అంత అన్ని కిలోమీటర్లు రావడం అనేది అసలు నిజంగానే సూపర్. అసలు 50 లీటర్లకు అన్ని కిలోమీటర్లు వచ్చింది. బ్రేక్ తీసుకొని ఇంక మళ్ళీ కొట్టేస్తాం ఇంకా. ఓకే ఓకే, బాయ్ బాయ్, మళ్ళీ వెస్ట్ బెంగాల్లో కలిసి. మార్నింగ్, ఇప్పుడు సన్ రైజ్ వస్తుంది. సన్ రైజ్ వచ్చే ముందు అసలు సూపర్, సో బ్యూటిఫుల్గా ఉంది క్లైమేట్ మాత్రం. ఇప్పుడు మార్నింగ్ 6:30 అవుతుంది. మార్నింగ్స్ ఇక్కడ ఒక చిన్న టీ బ్రేక్ తీసుకొని ఇంకా వెస్ట్ బెంగాల్ మన కోల్కతాకి దగ్గరలో ఉన్నాం. ఇంకా స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, పక్క ఇక్కడ మంచి పచ్చటి పొలాలు కూడా మనకు కనిపిస్తున్నాయి హైవే పక్కనే. ఇంకా మనం కోల్కతాకి 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. టీ బ్రేక్ కోసం చూస్తున్నాం, ఇక్కడ దొరకట్లేదు. చూద్దాం, రోడ్స్ మాత్రం క్లారిటీగానే ఉన్నాయి. ఓకే, నో ప్రాబ్లం. ఇట్లా ఉంటే ఇంకా టైర్స్కి ఇంకేం కాదు, బండికి టైర్స్కి, అది నా ఇంటెన్షన్. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఎంటర్ అయినాక అస్సలు బస్సులు మాత్రం ఎలా ఉన్నాయంటే, అస్సలు కనీసం ఫ్రంట్ కూడా ఖాళీ లేకపోయినా మొత్తం చాలా మీదకి వచ్చేస్తున్నారు. ఎంత మీదకంటే అంత మీదకి వచ్చి హార్న్స్ కొట్టి కొట్టంగుండి. ఇప్పుడు హార్న్ వినిపిస్తుంది కదా మీకు, ప్రజెంట్ కార్లో ఉన్నాము, ఇంకా హార్న్ వినిపించకపోవచ్చు. వచ్చింది కదా హార్న్, అది అట్లా అట్లా ఉంది పరిస్థితి. అస్సలు ఘోరంగా ఉంది మొత్తం. ఎలా ఉందంటే ఈ స్టేట్ లో బస్సులతో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అస్సలు అలాంటి పరిస్థితి ఉంది, ఏదో అంబులెన్స్ ఎమర్జెన్సీ వెళ్తుంది కదా, అట్లాంటి పరిస్థితి అనేది ఇక్కడ ఉంది. అస్సలు ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. బస్సులతో మాత్రం సడన్ గా ఆపుతారు, బస్సులు వెనక మాత్రం వెళ్ళకండి, ఎట్టి పరిస్థితుల్లో బస్సులు వెనక వెళ్ళకండి, అంత డేంజరస్ గా ఉంది ఇక్కడ. మనం ఇప్పటి వరకు బస్సులు అనుకున్నాం, ఇక్కడ ఇంక ఎవరు కూడా ఆగట్లేదు.
అసలు హారన్ కొట్టకుండా అయితే ఇంకెక్కడ ఎవ్వరు ఉండట్లేదు. అక్కడ పని లేకపోయినా హారన్ కొడుతున్నారు. అలా ఉంది పరిస్థితి. అసలు సూపర్ ఉంది పద్ధతి మాత్రం. ఎలా ఉందంటే ఇంకా మా అన్వేషానికి రాజబ్రోకి బాగానే వచ్చేసింది ఇక్కడ పద్ధతులే పద్ధతులు లేవుతున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మేము స్టే చేయబోయే హోటల్ ఇదే జేడబ్ల్యూ మ్యారీ. అసలు ఎట్లా ఉందంటే అసలు సూపర్ ఉంది. చాలా 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 నచ్చింది నాకైతే. ఇది నెక్స్ట్ లెవెల్ హోటల్ అనమాట. అట్లా ఉందన్నమాట. చాలా పెద్ద హోటల్, సూట్ రూమ్స్ ఉంటాయి. ఇప్పుడు మేము అందులోనికే వెళ్ళబోతున్నాం. ప్రజెంట్ ఇది కోల్కత్తాలో ఉంది. డెస్టినేషన్ వచ్చేసి కోల్కత్తాలో ఉంది. సూపర్ ఉంది కదా. ఇంకా లోనికి వెళ్ళాక అప్డేట్స్ ఇస్తా. 19 ఫ్లోర్ 19 ప్యాలెస్ చూడండి. మైండ్ షాక్ అయిపోతుంది. కోటి రూపాయలు వచ్చినప్పుడు తగ్గకూడదు ఎక్కడన్నా. మరి కోటి రూపాయలు ఎందుకంటే మాకు ఇచ్చిన సూట్ రూమ్ ఇది చూడండి. ప్రతి థింక్ కూడా ఒక ఒక సెలబ్రిటీ స్టే చేసే హోటల్లో ఉంటుంది. అసలు మామూలుగా ఉండదు. చూస్తున్నారు కదా ఈ ఫ్రంట్లో టీవీ ఉంది. ఇక్కడ చూస్తే ఇక్కడ మామూలుగా మనం కూర్చోవడానికి ఇక్కడ సోఫా సెట్ ఒకటి ఉంది. వ్యూ అయితే మాత్రం మామూలుగా లేదు. సూపర్ వ్యూ. అసలు ఎలా ఉందంటే ఒకసారి మీరే చూస్తున్నారుగా. ఇక్కడ పైన చాలా పెద్ద బిల్డింగ్స్ కూడా ఉన్నాయి, అపార్ట్మెంట్స్. ఇక్కడ పక్కన చూస్తే వ్యూ చూడండి చాలా బాగుంది. గ్రీనరీతో రోడ్ పక్కన గ్రీనరీ కూడా ఉంది. అసలు ఇలాంటి రూమ్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు సూపర్ రూమ్. మా అన్వేషణ సూపర్ ఉన్నాయని ఆ సూట్లో సూపర్ ఉన్నావు. అసలు మా బెడ్ చాలా మెత్తగా ఉంటుంది. బెడ్ సూపర్ ఉంది. బెడ్ హనీమూన్కి వచ్చే వాళ్ళకి అయితే ఇంకా అసలు ఇది మంచి డెస్టినేషన్ స్పాట్ అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా వ్యూ సూపర్ ఉంది. నైస్. ఇంకా బాత్రూమ్స్ కూడా గోల్డెన్ బాత్రూమ్స్ అంత బాగున్నాయి. అంత నీట్గా ఉన్నాయి. సూపర్ సూపర్ అసలు. వా వా టూ బాత్రూమ్స్ ఇచ్చారు. అదేంటి డ్రెస్ పెట్టుకోవడానిక? డ్రెస్ పెట్టుకోవడానిక, డ్రెస్ పెట్టుకోవడానికి ఐరన్ బాక్స్, ఇది ఐరన్ చేసుకోవడానికి. ఓకే మస్తు ఉంటుంది. ఇక్కడ కాఫీ ఫెసిలిటీస్ కూడా మావే. హ్యాపీగా కాఫీ ఫెసిలిటీస్ ఉన్నాయి. హ్యాపీగా కాఫీ కూడా చేసుకుంటాం. చూస్తున్నారు కదా లిఫ్ట్ ఎంత పెద్ద లిఫ్ట్ ఉందో. లిఫ్ట్లో కూడా ఇక్కడ లైట్ కనిపిస్తుంది కదా. అసలు చాలా పెద్ద లిఫ్ట్ ఉంది. అన్వేష్ బ్రదర్ నేను ఇప్పుడు కిందకి వెళ్తాను. కిందన ఫుడ్ తినడానికి వచ్చాం. ఇది ఫుడ్ కోర్ట్ అన్నమాట. ఇదంతా లాబీ. లాబీలో ఫుడ్ కోర్ట్ అది చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఫుడ్ కోర్ట్ చాలా సూపర్ ఉంది. ఫుడ్ కోర్ట్ మొత్తం ఈరోజు మొత్తం మనకంతా ఫ్రీనే ఇక్కడ ఫుడ్ మొత్తం మనకి ఈ హోటల్లో.